పది దినాల్లో బోనాల జాతర అప్పటికల్లో గాజులు తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం అన్స్టాపబుల్ మూవీ ట్రైలర్ రివ్యూ చూడబోతున్నాం. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. రేపటికల్లా 10 లక్ష నైలాయాతో టుకుడా టుకుడా కరేగా. ఇక మొదలెడదామా? యా రెడీ. కాస్ట్ చూసుకున్నట్లయితే విజయ్, సన్నీ అండ్ సప్తగిరి వీరిద్దరు మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై డైమండ్ రత్న బాబు అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది భీమ్స్. లైవ్ ఆర్ డెత్ వాడిని పట్టించిన వాడికి 25 లక్షల ప్రైజ్ మనీ కూడా. ఇది కదా ఇంట్రెస్టింగ్. చూసుకున్నట్లయితే 2 మినిట్స్ 25 సెకండ్స్ అలా ఉంది. టోటల్ ట్రైలర్ మొత్తం ఫన్ ట్రాక్లోనే రన్ అవుతుంది. అండ్ లాస్ట్లో ట్రైలర్ లాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక డ్రగ్స్ని పట్టుకునే దిశలో మొత్తం ముగ్గురు వెళ్తున్నారు, ఇద్దరు అబ్బాయిలు అండ్ ఒక అమ్మాయి. అందులో సన్నీ అండ్ సప్తగిరి అండ్ ఇంకొక హీరోయిన్ ముగ్గురు ఉన్నారనమాట. లాస్ట్లోని ఒక ట్విస్ట్ ఉంది, ఇదే మేజర్ ట్విస్ట్ అని చెప్పి చూపించినప్పుడు అక్కడ కింద చూపిస్తున్న వీళ్ళు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ అని. మరి అది నిజంగా నిజమా లేదా ప్రాంకా లేదా మూవీలో ఒక యాక్టా అన్నది ఇంకా తెలీదు, మనకి మూవీ రిలీజ్ అయ్యాక అర్థమవుతుంది. సో టోటల్గా ఈ ట్రైలర్ మొత్తం ఒక 100 క్రోర్స్ విలువ ఉన్న ఒక డ్రగ్ గురించి, ఆ కొకైన్ అది ఉంటుంది కదా, ఆ డ్రగ్ని పట్టుకోవడం మీదే ఈ మూవీ మొత్తం ఉండొచ్చు. విజయ్, సన్నీ ప్రీవియస్గా బిగ్ బాస్ 5లో వచ్చారు. ఆ టైంలో తను విన్నర్. సో దానివల్ల మంచి క్రేజే వచ్చింది తనకి. లాస్ట్ ఇయర్ ఏటీఎం అని ఒక వెబ్ సిరీస్ చేశారు, ఈ మేబీ ఇయర్ స్టార్టింగ్లో రిలీజ్ అయినట్టుంది. అది కూడా పర్లేదు, బాగానే ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది. మళ్ళీ ఈ మూవీతో హీరోగా వస్తున్నారు, మరి చూడాలి యాక్టింగ్ అన్నది ఎలా ఉంటుందో, మనం వెయిట్ చేసి చూడాల్సింది. రాత్రి తాగిన మత్తులో 444 666 చెప్పబోయి 666 444 చెప్పింది. ఈ టచింగ్ ఫస్ట్ టైం కదా, అందుకే ఈ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది డైమండ్ రత్న బాబు. ఈయన ప్రీవియస్లీ 2 ప్రాజెక్ట్స్కి డైరెక్టర్గా యాక్ట్ చేశారు. అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే సన్ ఆఫ్ ఇండియా, మోహన్ బాబు గారు నటించారు అందులో, అది మనకి ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయింది. అది కాకుండా ఆది నటించిన బుర్ర కథ, ఈ 2 మూవీస్ చేశారు. 2 మూవీస్ కూడా యావరేజ్ టు బిలో యావరేజ్ అనే నేను చెప్తాను, పెద్దగా ఏం ఉండదు. స్టోరీ పరంగా ఏదో కొంచెం బాగున్నట్టు అనిపించినప్పటికీ కూడా చూడ్డానికి ఎక్కడ కూడా ఏ లొకేషన్ కానీ డైలాగ్స్ కానీ ఏది కూడా పెద్దగా ఉండదు. ఈయన ప్రీవియస్గా రైటర్ అంట. మనం చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే మూవీ ఉంది కదా, సాయిధం తేజ్, ఆ మూవీకి ఆయనే రైటర్ అంట. అలాగే చాలా మూవీస్ రైటింగ్ అయితే చేశారు. సో డైరెక్షన్లో అయితే ఇప్పటి వరకు సక్సెస్ అన్నది లేదు. మరి ఈ మూవీ ఎలా ఉంటుంది, సక్సెస్ ఇస్తుందా లేదా అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. నాకు జ్ఞానవేల్ రాజు గారు దొరకాలి. బేబీ, రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవుదామా? సో ఈ ట్రైలర్ నాకెలా అనిపించింది అంటే, నాకైతే పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే రొటీన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఈ మధ్య ఈ డ్రగ్స్ వెనక అట్లా వెళ్ళడం కానీ, కామెడీ కానీ, డార్క్ కామెడీ కానీ ఇలాగ చాలా వచ్చేసాయి. సో పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. చూడ్డానికి కూడా చాలా క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఆ కట్ కూడా. ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చేమో. సో మూవీ రిలీజ్ అయ్యాక అర్థమవుతుంది హిట్ అవుతుందా లేదా అని. స్టోరీ పరంగా అండ్ ఏమైనా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే కొంచెం ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ. అండ్ ఈ మూవీ మనకి జూన్ 9న థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. నైస్ టైటిల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు బి హెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్.